വീക്ഷണം പ്രജാപക്ഷം. ఉపముఖ్యమంత్రి ధర్మన్న కృష్ణదాస్ క్యాంప్ కార్యాలయం ముందు సంక్షేమ నిధిని కాపాడాలని నిర్మాణ కార్మికుల నిరసన. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని కాపాడాలని నడుం బిగించారు. తమ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వాటిని సంరక్షించి కార్మికుల సంక్షేమానికి భద్రత కల్పించాలని ఉపముఖ్యమంత్రి ధర్మన్న కృష్ణదాస్ క్యాంప్ కార్యాలయానికి సమస్య వివరించడం కోసం ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు నరసన్నపేట నియోజకవర్గం కమిటీ వెళ్ళడం జరిగింది. అనంతరం నిరసన తెలియజేస్తూ ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వై చలపతరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో సెస్ ఇతర రూపాల్లో వచ్చిన నిధులు ఇప్పటివరకు 2850 ఓట్లుగా ఉన్నట్లు సమాచారం. ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకం కోసం మళ్లించడం జరిగింది. ఇది కార్మిక వ్యతిరేక చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి వినిపించుకోవడం కోసం అనేది ఈ రోజు రావడం జరిగింది. అందులో భాగంగానే నిర్మాణ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ బోర్డు నిధులు తరలిస్తున్నారు. ఆ తరలించొద్దనేసి ఎమ్మెల్యేల ఇంటికి వినిపించుకోవడం కోసము రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి దమ్మన కృష్ణదాస్ గారి ఇంటికి కూడాను వినిపించుకోవడం కోసం రావడం అనేది జరిగింది. అయితే ఇప్పటి వరకు 1996లోన ఈ చట్టం అనేది అమలైంది. అంతకుముందు 40 ఏళ్ళు పోరాటం చేస్తే 96 నుండి అనేది అమలు చేశారు. ఆ చట్టము ఫలితంగా కార్మికుడు కుటుంబానికి చనిపోయినా ప్రమాదం జరిగినా పెళ్ళిళ్ళైనా ఈ సంక్షేమ నిధి నుండి డబ్బులు అనేవి వచ్చేవి. ఇప్పటి వరకు కార్మికులు అనుభవిస్తున్నారు. కానీ ఈ చట్టాన్ని ఇప్పుడు ఉన్న పరంగా ఎత్తేస్తున్నాం అనేది రద్దు చేస్తున్నాం అనేది మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పడం కార్మిక వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు పనులు లేవు. కార్మికులు లాక్డౌన్ టైంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తినడానికి తినలేదు. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోగా ఉన్న చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడము చాలా దారుణమైన విషయం అనేది మేము తెలియజేస్తున్నాం. గతంలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రన్న బీమా కిందేమో సంక్షేమ బోర్డు నిధులేమో తరలిస్తే అప్పుడేమో తప్పనేసి ప్రతిపక్షం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా తరలిస్తుంది డబ్బులు. ఇప్పుడు ఎలా ఉప్పు అవుతుంది అనేది ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ తరలిస్తున్నటువంటి లేబర్ బోర్డుల నుండి నిధులు తరలిస్తున్న వాటి నుండి వెంటనే రికవరీ చేసి మళ్ళీ కార్మికుల అకౌంట్లోకి ఇయ్యాలనేసి తెలియజేస్తున్నాం. దీంతోపాటు పెండింగ్ క్లెయిమ్లు విడుదల చేయాలనేసి, కరోనా నేపథ్యంలో 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయాలనేసి ఈ చంద్రంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా కార్మికులు సమస్య పరిష్కారం చేయాలి. లేనేలా రాను రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ చంద్రంగా భవన కార్మికుల తరఫున తెలియజేస్తున్నాం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.